Telangana polling rojuna AP adhikarulu 500 mandi policelu bandobast madhya Nagarjunasagar kudikalva nunchi 5000 cusic lu neetini vidudal cheyatam 13 gatelaku kanchi veyatam sanchalanam repindi. AP Telangana madhya nippura chesina neeti vivadam ఢిల్లీని టచ్ చేసింది. తెలంగాణ ఫిర్యాదు మేరకు వెంటనే నీటి విడుదల ఆపేయాలని ఏపీని ఆదేశించింది కృష్ణా రివర్ బోర్డు. ఆపై కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ తెలంగాణ చీఫ్ సెక్రటరీలు డీజీపీలతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిస్థితిని ఆరా తీశారు. నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితి కొనసాగిస్తూ డ్యామ్ నిర్వహణకు కేఆర్ఎంబీకి అప్పగించడంతో పాటు సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలని సూచించింది కేంద్ర హోంశాఖ. ఈ ప్రతిపాదనకు ఏపీ తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. సీఆర్పీఎఫ్ బలగాలు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరకు చేరుకున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? నాగార్జున డ్యామ్ దగ్గర నిన్న రాత్రి వరకు కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఏపీకి సంబంధించి, నీటి విడుదలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇరు రాష్ట్రాల బలగాలు అయితే అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఘర్షణ వాతావరణం పెద్ద ఎత్తున నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి నాగార్జున సాగర్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలు, సెంట్రల్ బలగాలు మోహరించిన పరిస్థితి అయితే ఉంది. సెంట్రల్ బలగాలు మొత్తం కూడా వారి ఆధీనంలోకి డ్యామ్ తీస్తున్నారు. ఇప్పటికే డ్యామ్కి ఇరువైపులా భారీగా ఏపీ తెలంగాణ పోలీసులు మోహరించిన నేపథ్యంలో, ఒకవైపు యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో నేటి వరకు అందరూ ఎలక్షన్ మూడ్ ఉంది కాబట్టి తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ని మళ్ళీ తిరిగి గెలిపించి, ఏదైతే అక్కడ ప్రజల్లో భావోద్రేకాలు రెచ్చగొట్టి తిరిగి గెలిపించాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా బలగాలను డ్యామ్ మీదకు పంపించారని చెప్పి అందరూ అనుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎలక్షన్ కూడా ముగిసింది. నిన్న ఈ రోజు కూడా డ్యామ్ మీద బలగాలు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ పోలీస్ బలగాలు కూడా డ్యామ్ మీదకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఫోర్స్ రంగంలో దిగింది. పూర్తిగా డ్యామ్ ను వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. డ్యామ్ అధికారులు సైతం కూడా మా పర్మిషన్ లేకుండా నీటిని విడుదల చేయొద్దని చెప్పి పూర్తిగా ఇరు రాష్ట్రాలకు కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. ఎస్పీ సాహబ్ తరఫే ఆజ్ రాత్రి కాలం మిల్ జాయేగా, ఠీకేనా? ఇసిలే ఆజ్ కాలమే కార్యక్రమానికి లిఏ కోషిష్ మత్ కరో. బాకీ దో హాల్, సిర్ఫ దో హాల్ దియా, ఏక ఇస్కా ఉప్పర్ వాలా హాల్. అప్పుడేం లేదు, రెండు గంటల కరెక్ట్ చూస్తాను. ఆజ్ కాలమే కార్యక్రమానికి కోషిష్ మత్ కరో. బాకీ దో హాల్, సిర్ఫ దో హాల్ దియా, ఏక ఇస్కా ఉప్పర్ వాలా హాల్. తెలంగాణ పోలింగ్ రోజున ఏపీ అధికారులు 500 పోలీసుల బందోబస్తు మధ్య నాగార్జున సాగర్ కుడికాలు నుంచి 5000 క్యూసెక్ల నీటిని విడుదల చేయటం, 13 గేట్లకు కంచె వేయటం మొదలైన అంశాలు సంచలనం రేపాయి. ఏపీ తెలంగాణ మధ్య నీటి వివాదం అయితే రాజుకుంది, ఢిల్లీని కూడా టచ్ చేసింది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ తెలంగాణ చీఫ్ సెక్రటరీ డీజీపీలతో వర్చువల్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అక్కడ పరిస్థితిని ఆరాధిశారు. ఇప్పుడు అక్కడ కేఆర్ఎంబీకి అప్పగించడంతో పాటు సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు కూడా అప్పగించాలని సూచించింది కేంద్ర హోంశాఖ. దీనికి సంబంధించి మా నల్గొండ ప్రతినిధి రాము మరింత సమాచారాన్ని అందిస్తారు. రాము, నాగార్జున సాగర్ నీటి వివాదం ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే నిన్న కూడా కేంద్ర హోమ్ సెక్రటరీకి సంబంధించి వర్చువల్ గా
ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శితో పాటు డీజీపీలు ఇతర నీటిపారుదల శాఖ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక నాగార్జునసాగర్ నిర్వహణ కావచ్చు, అదేవిధంగా దాని భద్రత విషయంలో కూడా పూర్తిగా కేఆర్ఎండికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇరు రాష్ట్రాలు కూడా అంగీకరించాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ అయితే దీని అంగీకరించిన తర్వాత కేంద్ర బలగాలు నాగార్జునసాగర్ కు పెద్ద ఎత్తున కూడా సీఆర్పీఎఫ్ దళాలు కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే ఇంకా ఏది కుడి కాలువ ద్వారా కూడా ఏపీ ఇంకా నీటిని తరలిస్తుండటంతో కూడా దీని మీద మరోసారి కూడా కేఆర్ఎండికి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు ఏదైతే న్యూఢిల్లీలో కూడా కృష్ణా జలాల వివాదంపై కేంద్ర కీలక సమావేశం ఏర్పాటు చేసింది. జలశక్తి శాఖలో జలవనరుల విభాగం కార్యదర్శి నేతృత్వంలో ఈ రోజు 11 గంటలకు వర్చువల్ గా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీతో పాటు సిఆర్పీఎఫ్, అదేవిధంగా సిఐఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి డీజీలు, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్, కేఆర్ఎండి చైర్మన్ ను హాజరు కావాల్సిందిగా కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మీటింగ్ నోటీసులు కూడా జలశక్తి శాఖ పంపించింది. ఇక కృష్ణా జలాల పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడమే ఇందులో ప్రధాన అజెండాగా కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు నాగార్జునసాగర్, ఇటు శ్రీశైలం రిజర్వాయర్లకు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలను కూడా ఇందులో సమావేశంలో చర్చించినారు. అందులో ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇటు నాగార్జునసాగర్, శ్రీశైలం సంబంధించినటువంటి నిర్వహణ మీద కూడా ఇరు రాష్ట్రాలు ఏదైతే వివాదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు నీటి వాటాల విషయంలో కూడా ఇటు పంచాయతీలు పెట్టుకుంటున్న నేపథ్యంలో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఈ సమావేశంలో మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ అధికారులతో కూడా ప్రత్యేకంగా ఇటు వర్చువల్ సమావేశం ఏర్పాటు చేస్తుండటంతో ఈ రోజు దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివాదం దాదాపు సమసిపోయే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు కేంద్ర దళాలు వచ్చి అక్కడికి సిఆర్పీఎఫ్ దళాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఏపీకి సంబంధించినటువంటి అధికారులు నీటి తరలింపులు మాత్రం ఆపకపోవడంతో కూడా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి నీటి పారుదల అధికారులు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా 522 అడుగులో ఉన్నటువంటి నాగార్జునసాగర్ నీటి పట్టు ఇంకా క్రమేపీ తగ్గుకుంటూ ఏదైతే డెడ్ స్టోరేజ్ కి వచ్చే అవకాశం ఉంది. దీంతో కూడా ఇటు హైదరాబాద్ తో పాటు నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో సాగునీటి కష్టాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. దీంతో వెంటనే ఆ నీటిని విడుదలను ఆపివేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక గతంలో ఏదైతే 15 టీఎంసీలు అంగీకరించి అక్టోబర్ లో 5 టీఎంసీలు ఇప్పటికే కంప్లీట్ చేశామని చెప్పేసి ఇక జనవరి వచ్చే సంవత్సరం జనవరి, అదేవిధంగా ఏప్రిల్లో మరో 5-5 టీఎంసీల చొప్పున కూడా నీటి విడుదలకు అంగీకారం తెలిపినటువంటి ఈ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మొన్న 2-3 రోజుల క్రితం అర్ధరాత్రి ఏపీ పోలీసులు తమ 13 గేట్లను ఆధీనంలో తీసుకుని రైట్ బ్యాంక్ కు సంబంధించినటువంటి 5-7 గేట్ల ద్వారా నీటి విడుదల చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేఎంఆర్బి వెంటనే నీటి విడుదలను ఆపివేయాలని చెప్పి చెప్పినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా నీటి విడుదల ఆపకపోవడంతో కూడా దీని మీద ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ రోజు అధికారుల సమావేశంలో దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది ఒక కొలిక్కు వచ్చే అవకాశం కూడా మనకు రానున్నట్లు కూడా సమాచారం అందుతుంది. నీటి విడుదల ఇప్పటికి ఆఫ్ చేశారా అంటే సిఆర్పీఎఫ్ దళాలు ఆధీనంలోకి వచ్చాయి, అలాగే వర్చువల్ గా కూడా మీటింగ్స్ జరిగాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఎస్, మీరు అన్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించినప్పుడు కూడా ఇటు కేఆర్ఎండి ఆధీనంలో తీసుకోవడంతో పాటు నిర్వహణకు సంబంధించి నాగార్జునసాగర్, అదేవిధంగా భద్రత విషయంలో కూడా ఇటు కేంద్రాలకు సంబంధించినటువంటి బలగాల ఆధీనంలో ఉంటుంది తాత్కాలికంగా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది కేంద్రం సంబంధించినటువంటి బలగాల తీరపు దళాలు అక్కడికి వచ్చాయి. అయితే నీటికి సంబంధించినటువంటి విడుదల విషయంలో మాత్రం ఇంకా ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి నీటి విడుదల మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు నీటి విడుదలను ఆపాలని చెప్పినప్పుడు కూడా నీటి విడుదల ఆగకపోవడంతో కూడా దీని మీద మరోసారి కేఆర్ఎండి దృష్టికి కూడా ఇటు తెలంగాణ అధికారులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సమావేశంలో కూడా దీని మీద చర్చించి అవసరమైతే ఎవరైతే ఏపీకి సంబంధించినటువంటి నీటి పారుదల అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. మొత్తంగా ఈ వివాదానికి ఈ రోజు పురిష్టా పడనుందా, మరికొన్ని రోజులు ఈ వివాదం ఇలాగే నలగనుందా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా అందరిలో చర్చ మాత్రం రేకెత్తిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్. ఇసుక ఉప్పర్ వాలా కాల్.